మన లోకేష్ బాబు గారు సినిమా చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పని నేను ఆత్రపడుతున్నాను, తహతహలాడుతున్నాను అంటాడు. ఎంత ప్రేమ నాయన మీకు, అసలు నిజంగా మీ కపట ప్రేమ. మీకు పడేస్తున్నాడు కదా మీ కుటుంబానికి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడన్నా వచ్చినప్పుడు ఈ రకమైన ఏడుపు ఏడిచారా మీ తండ్రి కొడుకులు ఇద్దరు? అతని సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పని ఒక్కరోజన్నా అతను అతని మనుషులు ఫ్యాన్స్ ఒళ్ళు చించుకుని చొక్కాలు చించుకుని మీ జెండా మోస్తున్నారు కదా? ఒక్కటంటే ఒక్కరోజన్నా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూడాలందు నాకు, నేను చూస్తాను, బ్రహ్మాండంగా ఉంటుంది. పొద్దున్నే సినిమా హిట్ అవుద్దని ఒక్కరోజు మీ నోటి పాపాన ఒక్కరోజు పోయారు మాట్లాడారా? మన కుప్పం వెళ్ళినప్పుడు ఏమన్నాడు? వన్ సైడ్ లవ్లు ఉండవన్నాడు. మరి ఏ సైడ్ లవ్ ఇది? వన్ లవ్ కాబట్టి హాఫ్ లవ్వా, పావు లవ్వా, ఏం లవ్ ఇది? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఒకసారి. మీ నోటితో మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్కి మాకు వన్ సైడ్ లవ్ ఉండవని. ప్రేమలో రెండు రకాలు, రెండు ఉండాలి తప్పితే టూ ఏ ఉండాలి తప్పితే టూ సైడ్ ఉండాలి, వన్ సైడ్ లేవన్నారు. మరి వన్ సైడ్ లేదు, హాఫ్ సైడ్ ఇది, ఏ సైడ్ ఇది? ఏంటి ప్రేమ? ఓకే వలకపోసేస్తున్నావు ప్రేమ. ఇది అసలు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మేము రోజున పట్టించుకున్న పరిస్థితి ఉందా? 2014లో పట్టించుకున్నామా, 2019లో పట్టించుకున్నామా, 2024లో పట్టించుకునే పరిస్థితులు ఉంటాయా? అసలు ఒక అంటే నైతికంగా లేదా చట్టబద్ధంగా వాస్తవంలో జీవించలేనటువంటి వ్యక్తులు ఈ సమాజానికి నీతులు చెప్పటానికి ఎందుకు పనికి వస్తారు, ఎలా పనికి వస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. నైతిక విలువలు లేవు, చట్టబద్ధంగా బ్రతికేటువంటి బాధ్యత లేదు, చట్టాన్ని గౌరవించేటువంటి పెద్ద మనసు మీకు లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. శ్రీరంగ నీతులు మాత్రం బాగా చెప్తారు. లోకేష్ గారి అబ్బాయి అంటే చంద్రబాబు నాయుడు గారు మనవడు అంటున్నాడంట. చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని, నానా నువ్వు ఇంటో ఉండబాక నానా, ఇంటో ఉండిపోతున్నావు, రోజు ఇంటోనే ఉంటున్నావు, నువ్వు రోడ్ల వెంబడి తిరుగునానా అని చెప్పి చెప్తున్నాడని చెప్పి అని చెప్పుకుంటున్నారు. ఏం కర్మరా ఇది అసలు మీకు? అసలు మాకు జాలేస్తుంది మీకు వచ్చినటువంటి కర్మ చూసి. అంటే చంద్రబాబు నాయుడు గారేమో నా కొడుకు పనికిరాడని చెప్పని పవన్ కళ్యాణ్ మీద నమ్ముకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మనవడు కూడా మా నాన్న పనికి రాకుండా అయిపోతున్నాడు, మా తాత ఏమో ఆడెవడం ఎంపడాడు తిరుగుతున్నాడు, నానా నువ్వు బయటికి వెళ్ళినా మా తాత ఎవడో ఎంపడి తిరుగుతున్నాడు అని చెప్పని ఆయన మనవడు కూడా మాట్లాడుతున్నాడని చెప్పని చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటండి, ఎవరి సినిమా బాగుంటే జనం వెళ్తారు? ఎవరు ఏ సినిమాకి జనం అంటే బాగున్న సినిమాకి దేనికి ఆపగలుగుతారు మీరు? ఒక పవన్ కళ్యాణ్ గారు ఏంటి, నేను పుష్పకి జనం ఎర్రెత్తి చూడలేదా? మహేష్ బాబు గారి సినిమాకి శ్రీమంతుడు చూడలేదా? లేకపోతే భరత్ అనే సినిమా చూడలేదా? రాజమౌళి గారి సినిమాకి జనం ఎలా మెరుగు చూడలేదా? ఎర్రెత్తిపోయి చూడలేదా? అసలు పెద్ద పెద్దోళ్ళు ఎందుకు? చిరంజీవి గారు మేళంలో ఒక అతను వచ్చాడు ఉప్పున అని చెప్పని, ఆ కుర్రోడు అసలు ప్రపంచానికి తెలియదు ఎవరు? మరి జనం ఎర్రెత్తి చూడలేదా? అది ఇంకోటేదో సినిమా వచ్చినట్టుంది, చిన్న చిన్న కుర్రోళ్ళు, ముగ్గురు కుర్రోళ్ళు కలిసి చాలా సరదాగా ఆడతా పాడతా తీశారు. మరి ఆ సినిమా ఎంత ఎంత అయితే ఆడేసింది? ఈ మధ్య నాగార్జున గారు కొడుకు సినిమా వచ్చి ఇద్దరు కొడుకులు సినిమాలు వచ్చినాయి, అవి జనం చూడలేదా గట్టిగా? అరే బాగుంటే బాగుంటే ఎవరి సినిమా ఆయన చూస్తారు, బాగోకపోతే? ఒకవేళ ఇది ఏమన్నా గబ్బర్ సింగ్ టూ అనుకో, మరి సాయంత్రానికి ఎవడు ఉండడు కదా? ఇది ఒక అజ్ఞాతవాసి అనుకో, సాయంత్రం బాగుంటే చూస్తారు. అత్తారింటికి దారేది బాగుంది, జనం ఎరిచి చూశారు, ఈ సినిమా బాగుంటే చూస్తారు. దానికిను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకిను జనసేనకు సంబంధం ఏంటి నాకు అర్థం కావట్లా. పిచ్చి పిచ్చి మాటలు ప్రతిదీ రాజకీయానికి వాడుకునే పరిస్థితి, ఈ రకమైనటువంటి
తప్పుడు మాటల్ని దిగజారి ప్రవర్తించేటువంటి రాజకీయాలను ఖండిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను। నిజంగా మీరు ప్రభుత్వం నడిపారా ఇంకేమైనా నడిపారా? ఈ ప్రభుత్వం ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా మీరు చేస్తంటే చట్ట ప్రకారం చేయాలని చెప్పడం తప్పని చెప్పడం అనేది ఇంతకన్నా దిగజారి ఇంకే ప్రతిసారి చంద్రబాబు ఇంతకన్నా దిగజారటకేం లేదు అనుకున్న ప్రతిసారి కూడా ఇంకా పాతాళానికి దిగేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం। అంటే ఒక నికార్సైన దమ్మున్న ఒక మంత్రి దురోసవశాత్తు అకాల మరణం చెందితే తద్వారా మరణం సంభవించడం వల్ల ప్రభుత్వంలో ఒక జీవో రావటం రెండు రోజులు ఆలస్యమైతే ఈ రోజుకి మేము ఆవేదన నుంచి బయటికి రాని పరిస్థితి అయితే ఈ రకమైన దిక్కుమాలిన రాజకీయాలు బురద పోయటం సినిమాలను బ్లాక్లో అమ్మనివ్వట్లేదని చెప్పని రాజకీయ పార్టీలు మాట్లాడటం ఏంటో మనకి అసలు ప్రపంచంలో ఎక్కడ కనపడదు। ఒక సినిమా టికెట్లు బ్లాక్లో అమ్మించాలని చెప్పని గొడవలు చేయటం ప్రెస్ మీట్లు పెట్టడం మీ ఎంపీ గారు బామ్మర్ది కదా మీ పార్టీ ఎంపీ బామ్మర్ది గారు కదా మహేష్ గారు ఎప్పుడన్నా ఒక రోజు ఆ సినిమాకి ట్వీట్ చేశారా మీరు మహేష్ బాబు సినిమా బాగుంటుంది బాగా ఆడాలని చెప్పని ఎప్పుడన్నా ట్వీట్ చేశారా ప్రభాస్ గారు దానికి ట్వీట్ చేశారా చిరంజీవి గారి సినిమాకి ఎప్పుడన్నా ట్వీట్ చేశారా? మీరు ఇవాళ మీ పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీకి పరిస్థితి చూస్తుంటే జుగుప్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితి రాజకీయాలు ఈ రకంగా చేసే వాళ్ళ పట్ల ఇంతకన్నా ఏహ్యభావం ఇంకేం కాక ఇంకేముంటుంది? మేము కూడా సిగ్గుపడుతున్నాం। చంద్రబాబు లాంటి ఇంత సిగ్గుమాలిన వాడితో రాజకీయాలు చేయాల్సి రావడం మా దురదృష్టంగా భావిస్తూ ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలని కట్టిపెట్టమని చెప్పని వారికి హితవు పలుకుతున్నాం।